కొండపల్లి మున్సిపాలిటీలో ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్, ఎంపీ అభ్యర్థి కేశన శివనాథ్ యువతతో కలిసి బైక్ ర్యాలీ నిర్వహించారు. కొన్ని కిలోమీటర్ల వరకు సాగిన ఎన్నికల ప్రచారంలో యువత ర్యాలీ నిర్వహించగా మహిళలు హారతలు పట్టి స్వాగతం పలికారు. ప్రచార రథం నుంచి వసంత కేశనని ప్రజలకు అభివాదం చేస్తూ కూటమికి ఓటు వేసి గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. ప్రచార పరంలో భాగంగా ఈరోజు కొండపల్లి ఉదయం సాయంత్రం ఎన్నికల పట్ల ప్రచారం నిర్వహిస్తూ ఉన్నాం. గ్రామాల్లో కూడా అధిక భాగం గ్రామాల ప్రచారం పూర్తయింది. ఇబ్రహీం పట్నం కొండపల్లి నేను నా కుటుంబ సభ్యులంతా కూడా గడపగడప వేయడం జరిగింది. అది కూడా దాదాపుగా 85% మిగిలిన 15% జరిగింది. ప్రజలు తెలుగుదేశం పార్టీని కూటమిని గెలిపించుకోవాలని ఉత్తరాయి చేయడంలో ఉన్నారు. ఈ నియోజకవర్గంలో, ఈ రాష్ట్రంలో కూడా మైలవరం నియోజకవర్గానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీరని అన్యాయం చేశారు. ఇబ్రహీంపట్నం కొండపల్లికి తాగునీరు ఇవ్వలేదు, అట్లాగే గ్రామాలకు తాగునీరు అందించలేదు. మన ప్రాంతానికి ప్రధానమైనటువంటి చిత్రపూడి ఎన్నికల పథకం కూడా ఉద్దేశపూర్వకంగా 5 సంవత్సరాల కాలంలో 500 కోట్లు కూడా కేటాయించకుండా తెచ్చిపెట్టారు. అలాగే పక్కనే పొరుగున వస్తున్నటువంటి అమరావతిని ఈ ప్రాంత యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇచ్చే అమరావతిని నాశనం చేసి ఈ ప్రాంత ప్రజలందరికీ వాళ్ళ ఆస్తుల విలువలు కోల్పోయే పరిస్థితి కల్పించారు. ముఖ్యమంత్రి గారికి ఈ కృష్ణా జిల్లా మీద, ఈ పట్టణంలో గుంటూరు జిల్లా మీద ఏ రకమైనటువంటి ప్రేమ లేకపోగా వారికి ద్వేషం ఉంది. ఆయన చేసే చర్యలు, ప్రతి చర్య కూడా అదే చూపిస్తూ ఉంది. కాబట్టి 2019 ఎన్నికల్లో ఎన్నికలకు ముందు ఇక్కడే రాజధాని ఉంటుందని చెప్పి ఇక్కడే ప్రమాణ స్వీకారం చేసి ఇప్పుడు 24 ఎన్నికల్లో గెలిచి వైజాగ్లో ప్రమాణ స్వీకారం చేస్తానని చెప్తూ ఉన్నారు. నమస్కారం.